ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా దీపదానాలు అనేటువంటి వాటికి విశేషమైనటువంటి ఒక ఆరాధన అదేవిధంగా విశేషమైనటువంటి యొక్క విధంగా ఈ దీపదానాలు చేస్తూ ఉంటాం మనం కార్తీక మాసము అనంగానే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజు మనం పూజాది కార్యక్రమాలు చేయకపోయినా ఈశ్వరుడు పైన మనం మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు పోయకపోయినా కనీసం ఒక దీపారాధన వెలిగించకపోయినా ఒక్క కార్తీక మాసంలో మాత్రమే మనం దీపం వెలిగించినా లేదంటే ఈశ్వరుడు అభిషేకం చేసిన ఒకసారి గంగా ఆచరించిన అదేవిధంగా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించిన సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితము సంవత్సరం అంతా కూడా ఈశ్వరుని అభిషేకం చేసిన ఫలితము అదేవిధంగా సంవత్సరం అంతా కూడా యాగాది పుణ్యక్రతువులు వరించినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఒక్క కార్తీక మాసంలో సంపించు సంపాదించుకోవచ్చట కార్తీక మాసం అన్నటువంటిది ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసమట మనం కార్తీక మాసంలో చేసేటువంటి అభిషేకాలు ఎంతగా చేస్తామో ఈశ్వరుడు సంబంధించిన అభిషేకాలతో పాటు శ్రీమన్నారాయణుడు సంబంధ సంబంధించినటువంటి శ్రీ సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా అంతే సంఖ్యలో జరుగుతూ ఉంటాయట అంటే ఇక్కడ ఈశ్వరుడు చేసినటువంటి అభిషేకాల యొక్క ఫలితాన్ని శ్రీ మహావిష్ణువుకు చేస్తే ఆ వ్రతం యొక్క ఫలితాలన్నింటినీ కూడా వీరు ఒక దగ్గర చేర్చి శివకేశవులు ఇద్దరు కూడా ఒకరొకరు పరస్పరంగా వారి వారి యొక్క ఫలితాన్ని పంచుకుంటారట ఈ కార్తీక మాసంలో కాబట్టి ఈ కార్తీక మాసం హరిహరాదులిద్దరికీ ప్రీతికరమైన ఒక మాసము శివకేశవులిద్దరికీ చాలా ప్రీతికరమైన మాసము కార్తీక మాసము అని చెప్తున్నాం మనం ఇక్కడ శివేన విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్తున్నాం ఇక్కడ మనం కాబట్టి శివుడే విష్ణు రూపంలో విష్ణువే శివుని రూపంలో ఉంటున్నారని చెప్తుంది కాబట్టి మనం మన యొక్క శాస్త్రాలను గమనిస్తే ఈశ్వరుడు యొక్క ప్రమేయం లేకుండా విష్ణుమూర్తి ఏ కార్యక్రమం చేయలేదట అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క కార్యక్రమం ప్రమేయం లేకుండా ఈశ్వరుడు కూడా ఏ ప్ర ఏ పనికి కూడా ప్రమేయం లేకుండా చేయలేదట కాబట్టి వారిద్దరు కూడా ఒకరినొకరు పరస్పరంగా సహకరించుకున్నటువంటి ఒక వారట శివకేశవుడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో దీపదానము అనేటువంటి దానికి చాలా విశేషమైన ఫలితం ఎందుకు ఉంది అని చెప్తారంటే దీపం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన సాధితే సర్వం దీపేన వసే మహాలక్ష్మి అని మనకు శ్లోకం చెప్తే ఆ దీపారాధన కాంతి సకల సకల లోకాల్లో ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని చీల్చివేసి ఈ యొక్క విశ్వానికి అన కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి కాంతి అని చెప్తుంది అదేవిధంగా దీపేన హరతే పాపం సకల మానవుల యొక్క పాపాలని హరించి వేసేటువంటిది తొలగించి వేసేటువంటిది అని చెప్తుంది కాబట్టి దీపారాధన కాంతిలో ఉంటుందట అమ్మవారి యొక్క నివాసం అని చెప్తుంది కాబట్టి దీపేన వసే మహాలక్ష్మి మన ఇంట్లో మనం అలంకరించుకునేటువంటి వస్తువుల్లో అమ్మవారు ఉండరట మనం ఇంట్లో దీపారాధన కాంతి ఎంతగా వెలుగుతూ ఉంటే ఎంతసేపు ఉంటే అంతసేపు మన ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది అని చెప్తుందట కాబట్టి అటువంటి దీపారాధనని విశేషంగా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి నాడు ఆ యొక్క దీపారాధనని ఈ ఉసిరికాయ పైన పెట్టి మనం బ్రాహ్మణుడికి స్వయం పాకంతో పాటు దానం చేస్తూ ఉంటాం మనం బాగా గమనిస్తే ఉసిరికాయ అంతా కూడా గుండ్రపులో గుండ్రపు ఆకారంలో ఉంటుంది మనం ఒక నూనెలో కానీ నేతిలో కానీ ఒత్తివేసి మనం ఆ గుండ్రపు ఉసిరికాయ పైన ఉంచి దీపారాధన వెలిగించి మనం దేవాలయంలోనూ లేదా మన ఇంటి పురోహితుల వారికి మనం ఆ యొక్క దీపారాధన ఇచ్చేటప్పుడు కార్తీక దీపదానం చేసేటప్పుడు అక్కడ ఒక మంత్రం చెప్తున్నారట ఏంటి ఆ మంత్రము అనంటే కార్తీక మాసంలో నిత్య గంగా స్నాన పుణ్యఫలావాప్తి అర్థం కార్తీక మాస నిత్య రుద్రాభిషేచన పుణ్యఫలావాప్తి అర్థం అదేవిధంగా కార్తీక మాస నిత్య దీపారాధన పుణ్యఫలావాప్తి అర్థం అని చెప్తుందట అంటే నిత్య దీపారాధన వెలిగిస్తే ఎంత ఫలితమో అదేవిధంగా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన వెలిగించకుండా ఉండడం వల్ల ఏ దోషాలు అయితే మనం సంపాదించుకొని ఉంటామో అవన్నీ కూడా ఈరోజు ఆ దీపాన్ని వెలిగించి మనం ఈలోగా ఆ దీపానికి ఆరాధన చేసి పూజ చేసి మనం ఆ దీపాన్ని దానం చేసేటంటే ముందే ఆ అంతా కూడా ఈ గుండ్రంగా ఉన్నటువంటి ఉసిరికాయ మీద పడి అంతా కూడా కారుతూ కిందికి వస్తుంది అంటే మన యొక్క కష్టాలు సంకష్టాలు మన యొక్క మనస్సులో ఉన్నటువంటి అభద్రతాభావాలు అవన్నీ కూడా ఆ కారిపోతున్నటువంటి నూనెలాగా అన్నీ కారిపోవాలి అన్నీ కూడా హరించిపోవాలి అని చెప్పడానికే మనం కార్తీక మాసంలో ఆ యొక్క దీపాన్ని మనం దానం చేస్తూ ఉన్నామట కాబట్టి ముఖ్యంగా ఈసారి మొన్న గమనించినటువంటి సూర్యగ్రహణం అదేవిధంగా రేపు ఎనిమిదో తారీఖు వస్తున్నటువంటి ఒక చంద్రగ్రహణం ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటి దోషాల నివృత్తి కోసం అదేవిధంగా ఈ యొక్క కలియుగ ప్రమాణం ప్రకారం మన ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం మనకు కుదరట్లేదు కాబట్టి అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అసలు కుదరట్లేదు కాబట్టి ముఖ్యంగా మహిళలు శివాలయాల్లో కానీ ఏ దేవాలయంలో అయినా సరే చివరికి మీ ఇంటి పురోహితుల వారికైనా సరే దీపారాధనతో పాటు స్వయం పాకాలతో పాటు మనం ఈ యొక్క కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి మనం ఆ యొక్క వస్తువులన్నింటినీ కూడా సంకల్పపూర్వకంగా ఇచ్చేటువంటి ఒక దానం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి శివానుగ్రహాన్ని పొందగలుగుతుంది అని చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో శివకేశవులు కూడా ఆరాధించి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి